జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభలను చూసిన తర్వాత వైసీపీ అభిమానులలో ఉత్సాహం వెల్లువెత్తుతున్నది. వారు అనేక రకాలైన వాట్సప్ సందేశాలు పంపిస్తున్నారు. బాగా విద్యార్థికులు కూడా జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో ఎదురే లేదు అన్న అభిప్రాయానికి బలంగా వచ్చేశారు. ఈ గతంలో పచ్చ మీడియా ప్రచారం వల్ల సందేహంలో పడ్డ కొంతమంది బహిరంగ సభలు, రెండు బహిరంగ సభలు జరిగిన తర్వాత కార్యకర్తల సభలు ఇంత అద్భుత స్థాయిలో నభూతో నభవిష్యత్ అన్న స్థాయిలో జరిగిన తర్వాత వారిలో పూర్తి విశ్వాసం పాదుకోవటమే కాకుండా వారు అనేక వాట్సాప్ సందేశాల ద్వారా తమ మద్దతును జగన్మోహన్ రెడ్డికి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పాపులారిటీ గురించి తమ ఆలోచనలను ఇతరులతో వాట్సాప్ గ్రూపులతో షేర్ చేసుకుంటున్నారు. అటువంటి వాట్సాప్ గ్రూపులలో వచ్చిన ఒక సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి నేను సాహసిస్తున్నాను. త్రివిక్రమం జగన్మోహనాకారం జగనానందకారకం అంటూ ఆ వాట్సాప్కి శీర్షిక పెట్టారు. ఆయన ఎవరు? డాక్టర్ గారు. నేను ఖచ్చితంగా ఆయన పేరు కూడా చెప్పాల్సి ఉన్నది. ఆయన డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి, ఎంఎస్ఎంసీహెచ్ గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు, ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు. ఆయన పంపించిన వాట్సాప్ సందేశం ఆయనే రచించి ఉండవచ్చు. చాలా మనోజ్ఞంగా రాశారు. ఖచ్చితంగా ఆయన మనం అభినందించాలి. అంటే తెలుగు భాష మీద ఇంత పట్టున్న డాక్టర్లు ఉండటం అనేది ఒక విశిష్టతగానే మనం భావించాలి. ఇంతింతై ఒటుడింతై మరియు తానింతై నభోవీధి పైనంతై తోయద మండలాగ్రమున కళ్ళంతై ప్రభారాశి పైనంతై చంద్రునికంతై ధ్రువునిపైనంతై మహర్వాటిపైనంతై సత్య పదోన్నతుండకుచు బ్రహ్మాండాంత సంవర్ధియై అనేది భాగవతం పద్యంలో వామనుని విశ్వరూపాన్ని గురించి వివరించారు. ఆయన కవిత్వం పోతన గారి కవిత్వంతో ఆగలేదు. ఈ వాట్సాప్ రచయిత తన క్రియేటివిటీని కూడా ప్రదర్శించారు. జైలుగోడలు అతన్ని ఆపలేకపోయాయి. లక్ష కోట్లు అన్న అపనిందలు అంతమైపోయాయి. పద్మవ్యూహంలో 16 నెలలు బంధించామన్న ఆశలు ఆవిరైపోయాయి. తన ఎమ్మెల్యేలను అక్రమంగా పార్టీ మార్పించి మంత్రి పదవి ఇచ్చి మనోస్థైర్యం దెబ్బ కొట్టిన ధైర్యంగా ఎదుర్కొన్నాడు. 3648 కిలోమీటర్ల పాదయాత్రలో అందరి సమస్యలను ముఖాముఖి తెలుసుకున్నాడు. అన్నిటికీ ఓ స్వచ్ఛమైన తెల్ల మనసుపై ప్రతిబింబించుకున్నాడు. అధికారం అంటూ వస్తే వాటిని పరిష్కరించాలి అని అనుకున్నాడు. ఎవరు సహాయం అడగలేదు, ఎవరితో పొత్తులుకు పోలేదు, ఒంటరి బాటసారిగా అలుపెరుగని పయనం చేశాడు. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎన్నడూ చరిత్రలో కని విని ఎరుగని విజయం అందించారు. 151/175 అధికారం వస్తానే పాదయాత్రను మరువలేదు. రాయలసీమ వారి భాష వస్తానే అధికారం మరవలేదు. వాటిని నవరత్నాల పేరుతో మేనిఫెస్టోలో బంధించాడు. రోజు తనకు కనపడేలా ప్రతిబింబించుకున్నాడు. ఆయన నడిచే దారిలో పెట్టుకున్నాడు కదా సెక్రటేరియట్లో. ఒకరు చస్తే కానీ మరొకరికి పెన్షన్ రాదు అనే కాలం నుంచి అడిగిన వాళ్ళందరికీ పెన్షన్ ఇచ్చే అవకాశం కల్పించాడు. అంతేకాకుండా గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెతికి పట్టుకుని తెల్లవారుజామునే 1వ తేదీనే పెన్షన్లు ఇచ్చాడు. వారి వృద్ధులకు పెన్షన్లు చేర్చాడు. గ్రామ స్వరాజ్యం అనటమే కానీ దాని గురించి ఎవరూ ప్రయత్నించింది లేదు. ప్రతి పల్లెలో విలేజ్ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. గ్రామ సచివాలయం తీసుకువచ్చారు. ఆర్బీకేలను తీసుకువచ్చారు. విద్యా వైద్యంపై దృష్టి సారించారు. ప్రతి స్కూలులోనూ నాడు నేడుతో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. ఒక వ్యక్తి క్రమంగా ఎదుగుతూ వృద్ధి చెందినప్పుడు ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా ఎదిగిపోయాడు. అంతటితో ఆగలేదు. వైద్యాలయాలన్నీ మార్చేశాడు. 40,000 కోట్లతో సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. 17 కొత్త మెడికల్ కళాశాలలు, 5 పాత మెడికల్ కళాశాలలు ఆసుపత్రుల ఆధునీకరణకు నడుము కట్టాడు. 4 పోర్టులు, 4 ఫిషింగ్ హార్బర్లతో అభివృద్ధిని చకచకా నడిపాడు. శ్రీ సిటీ మరియు మిగతా చోట్ల పారిశ్రామికాభివృద్ధికి మరియు ఫార్మాభివృద్ధికి బాటలు వేశాడు. కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ వెలిగొండ పోలవరం లాంటి ప్రాజెక్టులను పరుగులు పెట్టించాడు. పోతిరెడ్డిపాడు, అవుకు టన్నల్, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లపై శ్రద్ధ సాధించి
బలిచక్రవర్తి మూడడుగులకు దానంగా స్వీకరించాక పొట్టి వడుగు వామనుడు భూమిని ఆకాశాన్ని మబ్బులను సూర్యచంద్రులను ధృవిని మహాలోకాలన్నిటినీ దాటిపోతూ ఎలా పెరిగిపోయాడో, ఆ చిన్న వడుగు ముల్లోకాలని ఆక్రమించేటంతగా ఎలా ఎదిగాడో, ప్రజల గుండెల్లో జెండాపాతి గూడు కట్టుకుని పోయాడు, ఇక ఈ ఆ త్రివిక్రమాన్ని ఎలా బలిచక్రవర్తి ఆపలేకపోయాడో, ఇప్పుడు ఈ త్రివిక్రముడిని 175/175 అండ్ 25/25 రాకుండా ఆపగలరా? జనం గుండెలో గుడిగట్టడమే అతని ఎజెండా. ఇక మూడవ పాదం ఎవరి తల మీదనో మనం త్వరలో చూడగలం అని డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి గారు పంపిన వాట్సాప్ సందేశము నన్ను బాగా ఆకర్షించింది కాబట్టి ప్రజల ముందుకు తీసుకొచ్చాను. దీనికి డాక్టర్ గారి అనుమతి ఉందనే భావిస్తున్నాను.